ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయం అని చెప్పి చెప్పేవే ఈరోజు తమ్ముగా చెప్తా ఉన్నాం ధైర్యంగా చెప్తా ఉన్నాం ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిచిన పుస్తకంలా నిలబెట్టిన వ్యక్తి ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి దమ్మున్నవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసి పెట్టుకో ప్రధానమంత్రి మోడీ గారి నోటి వెంటే విభజన విభజన ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో మాట్లాడిన విధానం వల్ల ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకో ఈరోజు అక్షర సత్యం ఈరోజు హోమ్ అఫైర్స్ ఒక కమిటీ ఆ కమిటీ ద్వారా స్పెషల్ స్టేటస్ అధ్వయనం జరగటం కోసం ఈరోజు ఆ ప్రత్యేక హోదాని కూడా సబ్ కమిటీలో చేర్చి దాన్ని కూడా చర్చించే అవకాశాన్ని తెరిచిన పుస్తకంలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఇది రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల విజయం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. పోరాడే సత్తా, పోరాటం చేయగల సత్తా, ఎవరినైనా మెప్పించగలిగిన సత్తా, అవసరమైతే మెడలు ఉంచే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. తప్పనిసరిగా ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పారో ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ కూడా మరుగున పడదు. చంద్రబాబు నాయుడేమో అది ముగిసిపోయిన అధ్యాయం అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో తెరిచిన పుస్తకంలాగా ప్రత్యేక హోదాని మరలా తెరిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నిండు మనసుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో శాల్యూట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి అభినందిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారి మాట్లాడిన మాటల్ని మరలా హోమ్ అఫైర్స్ సబ్ కమిటీ ద్వారా ఈరోజు స్పెషల్ స్టేటస్ని తెరపైకి తెచ్చిన అంశాన్ని మరుగున పరచడం కోసం చేస్తున్న పన్నాగమే ఈ 420 వేషాలు.